హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్కప్ బుక్ ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి అదే మేతి పూరి అండి మేథీపూరితో పాటు ఆలు టమోటా సాగు ఇవి ఆల్రెడీ నేను మా వీడియోలో చూపించానండి కానీ చాలా మంది సబ్స్క్రైబర్స్ కాంబినేషన్ పర్ఫెక్ట్ ఏది ఉంటుందో అది చూపించండి అన్నారు అందుకనే ఈ కాంబినేషన్లో చూపిస్తున్నానండి చూస్తున్నారు కదండి మన మేతి పూరీలు ఎంత ఫ్లఫీగా భలే ఉన్నాయి కదండి చూడడానికి ఇది ఈ ఆలు టమోటా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది చాలా మంది ట్రై చేసి చాలా బాగుందని అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు పెద్ద కప్పుతో తీసుకున్నానండి పిండి వన్ ఫోర్త్ కప్పు శనగపిండి బేసన్ ఫ్లోర్ అండి మనకి ఇది సూపర్ మార్కెట్స్ లో అవైలబిలిటీలో ఉంటుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఒక కప్పు గోధుమ పిండికి వన్ ఫోర్త్ కప్పు బేసన్ ఫ్లోరు చిటికెడు పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూను రోస్టెడ్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూను కసూరి మేతి అండి ఎండబెట్టిన మెంతాకు మీ దగ్గర ఫ్రెష్ మెంతాకుంటే అది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్రెష్ మెంతాకులే పెట్టిన మెంతాకుని ఇలా బాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఎండబెట్టిన మెంతాకు మనకి సూపర్ మార్కెట్స్లో కసూరి మేతి అని దొరుకుతుందండి ఈజీగా మనం వాటిని తెచ్చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం నార్మల్గా పూరి పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా పూరి పిండిని ప్రిపేర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి మన పూరి పిండి టైట్గా కలుపుకుంటాం కదా అలానే ఇది కూడా మనం సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇది నానేలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం ఒక ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి కరివేపాకు చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక కప్పు టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు కప్పులు పొటాటోస్ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పొటాటోస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోవాలి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం లిట్ క్లోజ్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి ఈ కర్రీ కూడా మనకి ఇన్స్టెంట్గా తయారైపోతుందండి మన పూరి పిండి నాణ్య లోపల మనకి విజిల్స్ కూడా వచ్చేస్తాయి తర్వాత చేసుకొని చూసారు కదండి మన వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆలు స్మాషర్ తీసుకొని కొన్ని ఆలుస్ని స్లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఈ కర్రీ అనేది కొంచెం థిక్నెస్ అనేది వస్తుందండి ఈ కర్రీకి తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనం ఎలాంటి మసాలాల్ని యూజ్ చేయడం లేదండి అండ్ మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అందుకనే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీ కూడా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా చక్కెరని యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా లెమన్ని స్క్వీజ్ చేసుకునేటప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాతే స్క్వీజ్ చేసుకోండి అలా లెమన్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి మన ఆలు టమోటా మసాలా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం మేతి పూరీస్ని తయారు చేసేసుకుందాం పదహైదు నిమిషాల తర్వాత మనం లెడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనకి ఏ సైజ్ పూరీలు అయితే కావాలో దానికి తగినట్టుగా మనం బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మా ఇంట్లో అయితే మేము కాస్త చిన్న పూరీలే చేసుకుంటామండి కాబట్టి నేను చిన్న చిన్నగా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఆ పూరీ పిండిని ఏదైనా డ్రై ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ కానీ మైదా కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని అందులో ఒకసారి రోల్ చేసుకొని కాస్త పిండిని డచ్ మనం కాస్త థిక్గా రోల్ చేసుకోవాలండి మనకి పూరీలు ఎప్పుడు కూడా బాగా బుట్టగా పొంగాలి అనుకుంటే కాస్త మందంగా రోల్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన పూరీస్ని కూడా రోల్ చేసుకొని పెట్టుకోవాలి మన పూరీస్ రోల్ చేసుకోవడం అయితే తయారైపోయిందండి ఇప్పుడు వేడి వేడి నూనెలో ఒక్కొక్క పూరీని యాడ్ చేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఆయిల్ని పూరి పైనకి యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక వైపు కూడా టర్న్ చేసుకొని అదే ప్రాసెస్లో మనం పూరీలని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా యమ్మీగా ఉన్నాయో అండ్ బాగా మనకి బుడ్డగా కూడా పొంగాయండి ఈ పూరీలు సో ఇదే ప్రాసెస్లో మనం అన్ని పూరీలని ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా ఆయిల్ని చల్లడం వల్ల మనకి పూరీలు అనేది బాగా ఫ్రై అవుతాయండి అంతే అండి టేస్టీ టేస్టీ మన మేథీపూరీలు కూడా తయారైపోయాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి పూరి ఆలు టమోటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా ఇన్స్టెంట్గా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి మన పిండి నాణ్య లోపలే మన గ్రేవీ కూడా తయారైపోయింది తప్పకుండా ఈ ఆలు టమోటా సాగు అండ్ పూరీని మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇంకేదైనా రెసిపీస్ నేర్చుకోవాలనుకుంటే కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్